Lockdown tho sontullaku vellenduku aasakti chuptunnaru Hyderabad vasulu. Udayam 10 gantala varaki lockdown sadalimpu undadamto prayanalu pettukuntunnaru. Kudumbamto saha sontullaku bayalderi velthunnaru. Deentho RTC busulu kikkirisipothunnayi. Prayanikula raddiki anukunanga servicelu siddham chestunnaru adhikarulu. Poorthi vivaralu maa pratinidhi Chinna Reddy andistaru. Telangana lockdown 3rd roju kuda konasagutundi bussulu 10 gantala varaku maatrame tippenduku RTC adhikarulu ippatike plan schedule chesukuna paristhiti 10 gantala tarvata ante udayam 7:30 8 daggara destination unte 8 gantalaku chivaru bussu Hyderabad depot nunchi bayalderi velthundi akkada nunchi vache bussulu saitham 10 gantala lopu vache vidhanga jagratalu padutunnaru adhikarulu prasthamana dilsinar bus station lo unnam dilsinar bus station lo vivida prantalaku Telangana lone kaakunda Vijayawada Visakhapatnam Jagdalpur Bangalore వంటి ప్రాంతాలకు కూడా ఇక నుంచి బస్సులను ఆపరేట్ చేస్తుంటారు ఆర్టీసీ అధికారులు వీటన్నిటిని ఉదయం వీలైనంత త్వరగా గమ్యస్థానానికి చేరుకునే విధంగా ప్రయాణికుల సంఖ్యను బట్టి సర్వీసులను తిప్పేందుకు అధికారులు ప్లాన్ సిద్ధం చేసుకున్నారు ఇక వచ్చిన బస్సులను వచ్చినట్టుగా 8:09 తర్వాత వస్తే బస్సులను ఇక్కడే హాల్టింగ్ చేసుకుని రేపు ఉదయం ఫస్ట్ బస్సుగా వాటిని తిప్పేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు దిల్సుఖ్ నగర్ నుంచి నల్గొండ ఈ వైపు ఎక్కువగా తెలంగాణలో ప్రయాణాలు చేస్తూ ఉంటారు చూసుకోవచ్చు ఖమ్మం విజయవాడ విశాఖపట్నం బయలుదేరి జగదల్పూర్ నల్గొండ మిర్యాలగూడ కోదాడ గుంటూరు ఒంగోలు ఈ కోదాడ గుంటూరు ఒంగోలు కాళేశ్వరం వరకు కూడా కరీంనగర్ కాళేశ్వరం వరకు కూడా ఇక్కడ నుంచి బస్సులు ఆపరేట్ చేస్తూ ఉంటారు ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఎల్బీ నగర్ హయత్ నగర్ ఈ ప్రాంతాల నుంచి వచ్చే ప్రయాణికులందరూ దిల్సుఖ్ నగర్ బస్ స్టేషన్ నుంచే వారి వారి గమ్యస్థానాలకు వారి వారి విలేజ్లకు చేరుకునేందుకు ఇక్కడ ఆర్టీసీ బస్టాండ్ను వినియోగించుకుంటూ ఉంటారు నిత్యం వేలాది మంది ప్రయాణికులు ఇక్కడ నుంచి కూడా వారి వారి గమ్యస్థానాలు చేరుకుంటారు నిత్యం సాధారణ రోజులు లాక్డౌన్ లేకపోతే 60 నుంచి 70 బస్సుల వరకు కూడా ఇక్కడ నుంచి ఆపరేట్ చేస్తుంటారు అయితే ప్రస్తుతం కేవలం 11-12 సర్వీసులకు మాత్రమే పరిమితం అవుతున్నారు అధికారులు ఇక్కడ ప్రయాణికుల సంఖ్య అంతకంటే మించి రావడం లేదు ఓవర్ రేటు చూసుకోవాలి తర్వాత కోవిడ్ సంబంధించిన నియమ నిబంధనలు పాటించాలి కాబట్టి ఆ మేరకు ప్రయాణికులను మాత్రమే బస్సులో ఎక్కించి వారి వారి గమ్యస్థానాలు చేరుస్తున్నారు ఇక్కడ ఎంజీబీఎస్ రష్యన్ పట్టి కూడా ఇక్కడ నుంచి సర్వీస్ నడిపేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు 3 రోజులుగా అదే పరిస్థితిలో సర్వీసులు నడిపిస్తున్న పరిస్థితి కొల్లాపూర్తో పాటు అచ్చంపేట వంటి ప్రాంతాల్లో కూడా నాగర్ కర్నూలు షాద్నగర్ వంటి ప్రాంతాలు కూడా ఇక్కడ నుంచి బస్సులు సర్వీసులు అవుతాయి ఎందుకంటే షార్ట్ డిస్టెన్స్ 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయం పడుతుంది కాబట్టి ఆలస్యం చేయకుండా వీళ్ళంత త్వరగా ఆయా డిపోలకు ఆయా ప్రాంతాలకు ప్రయాణికులను చేరవేసిన సిద్ధమవుతున్నారు రోజు రోజుకు ప్రయాణికుల సంఖ్య తగ్గేది పోయి అంతకంతకు పెరుగుతుంది ప్రధానంగా నగరంలో లాక్డౌన్ పరిస్థితుల నేపథ్యంలో 10 తర్వాత ఎలాంటి ఆపరేషన్స్ ఎలాంటి కార్యకలాపాలు ఉండడం లేదు తర్వాత కన్స్ట్రక్షన్ వర్క్స్ ఆగిపోయాయి స్కూళ్ళు కాలేజీలు లేవు అసలు పూర్తిగా స్తంభించిపోతుంది జనజీవనం 10 గంటల తర్వాత దీంతో ప్రయాణికులందరూ నగరవాసులందరూ నగరంలో ఉండేందుకు ఇష్టపడటం లేదు వారి వారి సొంత గ్రామాలకు వెళ్లేందుకే ఎక్కువ ఆసక్తి చూపుతున్న నేపథ్యంలో రోజు రోజుకు ఆర్టీసీ సర్వీసుల్లో ఉన్న 4 గంటల సమయంలో అంటే 7:30 ఉదయమే లేచి 7:30 లోపే చివరి బస్సు ఉంటుంది కాబట్టి ఆలోపు ఇక్కడికి చేరుకొని ఇక్కడ నుంచి మరి వారి గమ్యస్థానానికి వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది తెలంగాణ వ్యాప్తంగా 10 గంటల వరకు ఉదయం రిలాక్సేషన్ ఇచ్చిన నేపథ్యంలో 10:09 లోపు వారి గమ్యస్థానాలు చేరుకుంటే తప్ప అక్కడ నుంచి వాళ్ళకు ఇంట్లోకి వెళ్లేందుకు కూడా ఆయా ప్రాంతాల్లో ట్యాక్సీలు కానీ ఆటోలు కానీ దొరికే పరిస్థితి ఉండదు కాబట్టి వీళ్ళంత త్వరగా హైదరాబాద్ నగరం నుంచి బయటపడేందుకు నగరవాసులు ఆసక్తి చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎంజీబీఎస్ కానీ జేబీఎస్ కానీ మన దిల్సుఖ్ నగర్ బస్టాప్ అయినా సరే ఇవన్నిటి నుంచి డిస్టిక్ సర్వీసులను ఆపరేట్ చేస్తూ ప్రజలకు ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ తీసుకుంటున్న చర్యలకు కాస్త ఆదాయం వస్తున్నప్పటికీ పూర్తిస్థాయిలో రోజంతా తిరగని కారణంగా కార్మికులకు పని లేకుండా పోయింది ఆర్టీసీ సర్వీసులు తిప్పేందుకు అవకాశం లేకుండా పోయింది దీంతో ఆర్టీసీ కాస్త ఇబ్బందికర పరిస్థితి అయితే ఎదుర్కొంటున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది కెమెరా నరసింహతో చిన్నారెడ్డి TV5 హైదరాబాద్.